ఈరోజు మనం ఒంగోల్లోని బస్టాండ్ ఆపోజిట్లో ఉన్న ఆర్య భవన్ హోటల్కి వెళ్ళబోతున్నాం. సంపూర్ణ శాఖాహార హోటల్ ఇది. ఇక్కడ టిఫిన్తో పాటు భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంటుందంట. సో టిఫిన్ ఎంత, భోజనం కాస్ట్ ఎంత ఉంటుంది, టిఫిన్లో ఏవేవి ఐటమ్స్ బాగుంటాయో చూద్దాం, పదండి. ఇక్కడ టిఫిన్లో ముఖ్యంగా చెప్పుకుంటే సాంబార్ ఇడ్లీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందంట. అంతేకాకుండా గారెలు, దోశలు, మైసూర్ బజ్జీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయంట. అయితే ఈరోజు మనం సాంబార్ ఇడ్లీని టేస్ట్ చేద్దాం. సాంబారు ఎంతో చిక్కగా ఉండటంతో పాటు మంచి రుచిని కలిగి ఉంది. సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంది, బేషుగ్గా ఉందంటే నమ్మండి. ఇక్కడ మనకి టిఫిన్తో పాటు భోజనాలు కూడా చాలా బాగుంటాయంట. సో భోజనాల్లో వడ్డించే ఐటమ్స్ ఏంటేంటి, ఇక్కడ మనం భోజనం తింటే ఎంతో చూద్దాం, రండి. ఇక్కడ ఎంతో మంచి శుచి శుభ్రత గల ఆహారం అయితే మనకి లభిస్తుందంట. ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా చక్కగా ఉంది, ఎక్కడ కూడా మనకి అశుభ్రత అనేది కనిపించదు, మంచి శుభ్రంగా ఉంది హోటల్ అయితే. మనకి ఇంకా ఏంటంటే బస్టాండ్ ఆపోజిట్లోని, ఎటువంటి లొకేషను జీపీఎస్ లేకుండా జస్ట్ మనం బస్టాండ్ నుండి బయటకు వస్తే మనకి ఆపోజిట్లోనే కనిపిస్తుంది ఈ హోటల్. చూడండి, చిక్కటి సాంబార్లో తేలుతున్న ఇడ్లీ అయితే మనకి వచ్చేసింది. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సాంబార్ ఇడ్లీ అయితే చాలా చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉంది. చూడండి, భోజనంలో అయితే ఈరోజు ఐటమ్స్ ఏంటంటే కేసరి, సాంబారు, పెరుగు చట్నీ, పప్పు చట్నీ, రోటి చట్నీ ఇది. దీంతో పాటు ఒక పులుసు కూర, బంగాళదుంప పులుసు కూర ఇచ్చారు. ఇది చూడండి ఫ్రై అన్నమాట. సో మొత్తం కూడా పూర్తి ఒక పెళ్లి భోజనం తరహాలో అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి టేబుల్ మీద అన్ని రకాల పికిల్స్ అయితే మనకు ఉంటాయి, ప్రతి టేబుల్ మీద ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకు ఇష్టం వచ్చిన వాటిని మనం వడ్డించుకొని స్వయంగా తినొచ్చు అన్నమాట.